సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జనగాంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే అని మందకృష్ణ అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అఘోరపరిచే విధంగా నేడు సీఎం పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ప్రమాదం ఏదో కనుక మీరు గ్రహించకపోతే అన్ని సామాజిక సంస్థల ప్రజలు అన్ని మతాల అన్ని రాజకీయ పక్షాల సంబంధించిన ప్రజాస్వామ్య వాళ్ళందరూ రాజ్యాంగ ప్రదర్శన ప్రదర్శనలో పాల్గొన్నారని రాజ్యాంగ ప్రదర్శన వేదిక పక్షాన్ని విధానం చేశారు. కేసీఆర్ గారు రూపంగా ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే కేసీఆర్ దృష్టిలో రాజరిక వ్యవస్థను పునరుద్ధరించుకోవడం. ఈ ప్రజాస్వామ్యం అనేది ఆయన నేతృత్వ పోకడలను అంగీకరించకపోవడం వల్ల ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిరక్షణ వ్యవస్థ ఉండడం వల్ల ఇది ఇద్దరి కేసీఆర్ రాజరిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని లక్ష్యం. అయితే ఇప్పుడు దానికి పరాకాష్ఠగా తన మెరుగు చెప్పాలని పరాకాష్ఠగా కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చి మార్గాలనే ఆలోచనలు రావడం మేమందరం